ఈటల రాజేందర్ గారు వారితో పాటు మాజీ శాసన సభ్యులు శ్రీ మొలగూరి బిక్షపతి గారు అట్లాగే శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు భాజపా రాష్ట్ర నాయకులు వారితో పాటు అశ్వత్థామ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు అలాగే ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ గౌరవ అధ్యక్షులు మజ్దూర్ సంఘ అట్లాగే మాజీ మీడియా ఇన్ఛార్జ్ మన సుధాకర్ శర్మ గారు ఉన్నారు ఇప్పుడు ఇటల్ రాజేంద్ర గారిని మాట్లాడవాల్సిందిగా కోరుతున్నాను గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద అదే పనిగా కేసీఆర్ గారు వారి మంత్రివర్గ సహచరులు శాసనసభ్యులు విషంగక్కే ప్రయత్నం చేస్తున్నారు పాడిందే పాడమన్నట్టుగా అబద్ధాల ప్రచార హోరును సింగరేణి కార్మికులని ఖమ్మం వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ ప్రజానికానికి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు నేను అసెంబ్లీ సాక్షిగా నేను సవాల్ చేసిన స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రామగుండం గడ్డ మీద నుంచి భారతీయ జనతా పార్టీగా కేంద్ర ప్రభుత్వ పరంగా నేను ఇక్కడ హామీ ఇచ్చిపోతున్నా సింగరేణి కాలరీస్ సింగరేణి సంస్థని ప్రైవేట్ పరం చేసే ఆలోచన మాకు లేదు ఉన్నంతలో అక్కడక్కడ మూతబడ్డ కంపెనీలు ఉంటే ఇవాళ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగమే రామగుండం ఎరుల కర్మాగారానికి 6000 కోట్ల పైచిలుకు ఇచ్చి అతి తక్కువ కాలంలో దాన్ని పునరుద్ధరించి ఎరువుల్ని ఉత్పత్తి చేస్తున్నటువంటి కేంద్రంగా రామగుండంని తీర్చిదిద్దిన మా ప్రభుత్వం మీరు ఎట్లా మాట అంటారని చెప్పినారు వారే స్వయంగా అన్న మాట ఏంటంటే 51% వాటా రాష్ట్ర ప్రభుత్వానిది 49% వాటా కేంద్ర ప్రభుత్వానిది కానీ ఏనాడు కూడా సింగరేణి విధి విధానంలో కానీ సింగరేణి పాలసీ మ్యాటర్లో కానీ పెద్దగా ఇన్వాల్వ్ అయిన సందర్భం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఉంది చూసుకుంటుంది కదా ముందుకు తీసుకుపోతుంది కదా అని చెప్పి అనుకుంటాం తప్ప ఎక్కడ కూడా మేం పెద్దగా ఇన్వాల్వ్ కావట్లేదు మరి మా రోలే లేనప్పుడు ఎట్ల ప్రైవేటైజ్ చేస్తారని చెప్పి మీరు అంటారనేటువంటి ప్రశ్నకి ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం లేదు కానీ మొత్తం కేంద్ర ప్రభుత్వం సింగరేణి ప్రైవేటైజేషన్ అని కొన్ని వందల సార్లు మాట్లాడుతున్న మాటకు నేను మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ మంత్రులు కానీ ఎక్కడంటే అక్కడ సింగరేణి ప్రైవేటైజేషన్ కావట్లేదు అన్న దాని మీద మీరు చేస్తున్న ఆరోపణల మీద చర్చకు నేను సిద్ధంగా ఉన్నా మీరు ఎప్పుడు వస్తారో ఎక్కడికి వస్తారో డేట్ నిర్ణయించండి ప్లేస్ నిర్ణయించండి మీరు ఎవరినైనా పంపండి నేను దాంట్లో పాల్గొన సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నా మొన్న ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీఏ యాక్ట్ దానికి కమిటీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ప్రెస్ మిత్రులో లేకపోతే మాలాంటి వాళ్ళమో ఏదైనా సమాచారం కోసం డిపార్ట్మెంట్లకు పోతే ఎవరూ ఇస్తలేరు సమాచారం ఫోన్లు మాట్లాడడానికి భయపడుతున్నారు సమాచారం ఇవ్వడానికి భయపడుతున్నారు ఇవాళ ఆర్టీఏ యాక్ట్ అదొక అలంకార చట్టం అయిపోయింది అలంకార సంస్థ అయిపోయింది తప్ప అది ఎక్కడ కూడా క్రియాశీలకంగా పనిచేస్తలేదు వీళ్ళు మన సింగరేణి కంపెనీ లిమిటెడ్ నుంచి వెళ్ళి ప్రజా సంబంధాల విభాగం అని చెప్పి ఒక నోటీస్ చేశారు ప్రజా సంబంధాల విభాగం అని చెప్పి ఒక నోటీస్ చేశారు
దాంట్లో ఎంత బాగా మాట్లాడతారంటే లాస్ట్లా మీకేమైనా సమాచారం పొందవలసిన వారు కంపెనీ సెక్రటరీని గాని కంపెనీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గాని సంప్రదించవచ్చునని చెప్పి యజమాని తెలిపింది సిఎండి గారే ఫోన్ ఎత్తారు కంపెనీ సెక్రటరీ గారు ఫోన్ ఎత్తారు కంపెనీ మేనేజ్మెంట్ పట్టించుకునే పాపాన పోలేదు ఎవరైనా సింగరేణికి సంబంధించిన సమాచారం గురించి ఫోన్ చేస్తే మమ్మల్ని అడగకండి సార్ మేము ఇవ్వలేం సార్ ఒకవేళ మీరు మాకు ఫోన్ చేస్తా ఉంటారు మీ ఫోన్ ట్యాప్లో ఉంటాయి మీ ఫోన్ ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి మాకు ఫోన్ వచ్చినట్టుగా ఉంటే మమ్మల్ని సస్పెండ్ చేస్తారు మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పి వాళ్ళు భయపడే పరిస్థితున్నది నేను స్టేట్గా అడుగుతా ఉన్నా మళ్ళొకసారి మొన్న చెప్పినా మళ్ళీ ఇవాళ చెప్తా ఉన్నా యూపీఏ ప్రభుత్వం ఉన్ననాడు ఇప్పటి ముప్పటిగా కోల్ మైన్స్ని అలకేట్ చేసిండు ప్రైవేట్ కంపెనీలకి ఇంత పెద్ద ఎత్తున సంపదని ప్రైవేటులకు కట్టబెట్టేటువంటి అధికారం మీకెవరిచ్చిండ్రు అని చెప్పి స్వయంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని రద్దు చేసింది రద్దు చేస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పార్లమెంట్లో చట్టసవరణ చేసింది 1957 MMDR యాక్ట్ మేజర్ మినరల్ డెవలప్మెంటల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ని వాళ్ళు దాన్ని సవరించారు సిఎంఎస్పి కింద సవరించి వాళ్ళు ఏం చేసినారు బొగ్గు గనులు కోల్ మినిస్ట్రీ కింద ఉండేటువంటి మేజర్ మినరల్స్ కాబట్టి వీటిని ఒక పద్ధతి ప్రకారం వేయాలని చెప్పి ప్రభుత్వపరమైన సంస్థలు ఏమైనా ఉంటే వాటికి దరఖాస్తు చేసుకుంటే 14% వచ్చే రెవెన్యూలో ప్రభుత్వాలకు కనుక చెల్లిస్తే నామినేషన్ ఇచ్చే పద్ధతి ఒక పద్ధతి అని చెప్పినాం క్యాప్ టు మైన్ సిస్టమ్ అని చెప్పినాం అదేవిధంగా ఎవరు దరఖాస్తు చేయకపోతే మిగిలిన మైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఓపెన్ యాక్షన్లో పాడేటువంటి ఆస్కారం ఉంటుంది దానికి కనీస అర్హత ఏంటంటే అర్హత కలిగి ఉండి 4% ప్లస్ నుంచే స్టార్ట్ అవుతుంది ఈ రెవెన్యూస్లో 4% మినిమం పే చేయాలంటే రాయల్టీ పే చేయాలని దాంతో స్టార్ట్ అవుతుంది ఇక్కడ 2015 చట్టం వచ్చిన తర్వాత మన సింగరేణి కోల్ మైన్స్ ఇతర రాష్ట్రాలు కూడా దరఖాస్తు చేసుకున్నది అందులో ఒకటి న్యూ పాత్రపద ఒరిస్సా ఈ కొత్త చట్టం రాకుండా ఉండి ఉంటే మనం అక్కడ పోయేవాళ్ళం కాదు ఇవాళ దాదాపుగా ఈ మొత్తం సింగరేణి నిల్వలు ఈ రాష్ట్రంలో 1200 మిలియన్ టన్నులు ఉందనుకుంటే ఇవాళ మనకు న్యూ పాత్రపద మైన్ ఒక్క మైనింగ్ కెపాసిటీ దాదాపు 750 నుంచి 800 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్పి అది ఆ రిపోర్టు ఆ డీటెయిల్స్ అంతా కూడా మీకు ఇవ్వబోతున్నా ఆ డీటెయిల్స్ అంతా కూడా మీకు ఇవ్వబోతున్నాను న్యూ పాత్రపద కానీ అదేవిధంగా నైని బ్లాక్ కానీ తాడిచెర్ల మైన్ ఇన్ తెలంగాణ కానీ ఇవన్నీ కూడా వాటి కెపాసిటీ ఎంత వాటి తవ్వుతల వచ్చే లాభం ఎంత కట్టే రాయల్టీ ఎంత ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వబోతున్నాను నేను మొత్తం సమాచారం అంతా కూడా సేకరించి మీకు ఇవ్వబోతా ఉన్నాం ఇవాళ ఒక న్యూ పాత్రపద మైన్ 755 మిలియన్ టన్నులు ఒక నైని బ్లాక్ 400 నుంచి 500 మిలియన్ టన్నులు ఆల్మోస్ట్ ఈ రెండు మైన్లలోనే తెలంగాణ మొత్తంలో ఉన్న రిజర్వుల కంటే కూడా ఎక్కువ ఉన్నాయి అంటే కొత్త చట్టం రాకుండా ఉండి ఉంటే కేంద్రం అలకేట్ చేయకుండా ఉండి ఉంటే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మైన్స్ వచ్చేది కాదు వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని మైన్స్ ఉన్నాయి ఇంకో 4 మైన్స్ అది ఆ 4 మైన్స్ KK6 శ్రావణపల్లి అదేవిధంగా KOC3 సత్తుపల్లి బ్లాక్ ఈ డీటెయిల్స్ దీనికి 2019 లోపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ సింగరేణి కానీ ఎక్కడ దరఖాస్తు చేసుకోలేదు ఈ గోదావరి వ్యాలీలో ఉన్నటువంటి ఈ 4 మైన్లు మాకు కావాలని చెప్పి ఎక్కడ దరఖాస్తు చేసుకోలేదు దరఖాస్తు చేసుకుని ఉంటే ఎక్కడో ఒరిస్సాలో అలకడి చేసినటువంటి సందర్భం ఉండగా తెలంగాణలో ఎందుకు అలకడి చేయరు ఎక్కడ కూడా వెళ్ళి దరఖాస్తు చేసుకోలేదు ఇది సత్యం కానీ 2019 తర్వాత ఇవన్నీ ఓపెన్ యాక్షన్కి వచ్చినాయి ఎవరు దరఖాస్తు చేసుకోలేదు కాబట్టి ఆఫ్టర్ 4 ఇయర్స్ ఈ మైన్స్ని దరఖాస్తు ఎవరు చేసుకోవడం కారణంగా ఓపెన్ యాక్షన్ కోసం పోయింది ఓపెన్ యాక్షన్ కోసం పోతే ఎన్నిసార్లు టెండర్లు పిలిచినప్పటికి కూడా ఒక్క కాంట్రాక్టర్ ముందుకు రాలేదు ఇంక్లూడింగ్ సింగరేణి కానీ మొన్న ఈ 4 మైళ్ళు మళ్ళీ లేటెస్ట్గా
ఆక్షన్ కోసం పోతే నాలుగిటికి నాలుగు టెండర్ ఫామ్లు కొన్నమాట వాస్తవం తీంగరని. కానీ టెండర్ ఫామ్లు సబ్మిట్ చేయలేదు. ఒకడే ఒక కంపెనీ, అది మొన్న చెప్పినట్టుగా ఈ అరబిందో ఫార్మా శరత్ చంద్ర రెడ్డి వాళ్ళకు ఒక మైన్ వచ్చింది. ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తా. ఒకటే ఒకటి వచ్చింది ఆ డీటెయిల్స్. అంటే ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, అంటే అలొకేషన్ కోసం దరఖాస్తు చేయనటువంటి ప్రభుత్వం ఇవాళ మాకు ఇయ్యలేదు ఇయ్యలేదు అనేటువంటి మాట, ఇది తప్పుడు సంకేతం పోయే ప్రమాదం ఉంది. బాధ్యత కలిగిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు ఇలాంటి చౌకబారు ప్రచారాన్ని మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. నేను ఇంకొక మాట అంటున్నా, ఈ సమాచారం అంతా కూడా మీకు ఇస్తా. నేను స్టేట్గా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, సింగరేణి కంపెనీ అసలు కోల్ మైన్ సిస్టమ్ ప్రైవేటైజేషనా సింగరేణి ప్రైవేటైజేషనా? ఏది ప్రైవేటైజేషన్? మీరు తప్పుడు సింగరేణి మొత్తం ప్రైవేట్ చేసేదైతే ప్రైవేట్ చేయన్నా, మీరు నడపనా అనేది మీ చేతిలో ఉంది. మీ చేతిలో ఉన్నదాన్ని సింగరేణి కోల్ మైన్సే ప్రైవేటైజేషన్ అనేటువంటి మాట 100% తప్పు. ఇవాళ తెలంగాణ ప్రజలారా, సింగరేణిలో పనిచేసే కార్మికులారా, ఈ తప్పును తప్పకుండా తిప్పుకొట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండవది, నేను చాలాసార్లు చెప్పిన తెలంగాణ వచ్చేనాడు 63,000 64,000 మంది కార్మికులు ఉన్న సింగరేణిలో 51 మిలియన్ టన్నులున్న బొగ్గు ఉత్పత్తి 64 మిలియన్ టన్నులకు పెరిగింది. 64 మిలియన్ టన్నులు పెరిగిన తర్వాత ఉద్యోగుల సంఖ్య పెరగనా తగ్గనా? కానీ ఇక్కడ తగ్గింది. 63,000 64,000 ఉన్న మంది కార్మికులు 43,000 మందికి పడిపోయిన మాట వాస్తవమా కాదా? తెలంగాణ వచ్చేనాడు 20,000 మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నటువంటి సింగరేణి 30,000 కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పెరిగిన మాట వాస్తవం కాదా? ఒకనాడు ప్రైవేటు కాంట్రాక్టర్లకి కేవలం మట్టి మాత్రం వాళ్ళు తీసేసేది, బొగ్గు అంతా కూడా సింగరేణి తీసేది. కానీ వాళ్ళ బొగ్గు ప్రైవేటు కాంట్రాక్టులకు ఇస్తున్నారు, మట్టి కూడా ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇస్తున్నారు. ఒక మాట చెప్పండి, దాదాపు 3 మైన్స్ ఇవాళ 3 మైన్స్ దాదాపుగా ఒక్క దగ్గర కూడా, భూపాలపల్లిలో ఉన్నటువంటి ఒక మైన్, శ్రీరాంపూర్లో ఉన్న ఒక మైన్, తర్వాత మణుగూరులో ఉన్న ఒక మైన్, మణుగూరు, భూపాలపల్లి, శ్రీరాంపూర్ ఈ 3 జాగాలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ మైన్లు 100కు 100% ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చిన మాట వాస్తవం కాదా? నేను పేపర్ మీకు ఇస్తా. మొన్ననే ఆర్థిక ప్రగతి అనేటువంటి కొన్ని బుక్కులు వస్తూ ఉంటాయి. దాంట్లో సింగరేణి బుక్ కూడా ఒకటి ఉన్నది. సింగరేణికి ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక రకాల అవార్డ్స్ వచ్చినాయని చెప్పుకున్నటువంటి ప్రభుత్వానికి నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నా, ఇంత ఎఫిషియన్సీ ఉన్న కంపెనీ, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ, ఇంత రిచ్ కంపెనీ, ఇంత గొప్ప చరిత్ర కలిగిన కంపెనీ, ఎందుకు తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైన్ నాకు చేత కాదు, నేను చేయాలని చెప్పి ఆశించింది. నేను స్వయంగా కొట్టాను టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా రాజశేఖర రెడ్డి గారు తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైన్ ప్రైవేట్ కాంట్రాక్ట్కి ఇచ్చిన్నాడు, ఇది తప్పు, వద్దు, ఎట్లా ఇస్తారు మీరు, దీంట్లో 1,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉందని చెప్పి కొట్లాడిన నా రికార్డ్, నా స్పీచెస్ ఇవాళ అసెంబ్లీలో రికార్డులలో ఉంటాయి. రోషా గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, రోషా గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్మిక సంఘాలని కూడా నొలి చేస్తే, మాలాంటి వాళ్ళని నొలి చేస్తే రోషా గారు స్వయంగా దాన్ని రద్దు చేశాడు. ప్రైవేటర్లకు ఇవ్వద్దు, సింగరేణి మాత్రమే ఆ పని చేస్తుంది. ఎందుకంటే జెన్కో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీకు తెలుసు, జెన్కోకు బొగ్గు తీసిచ్చే బాధ్యత సింగరేణి చేస్తానని చెప్పి స్వయంగా ప్రకటించి రద్దు చేసిన వ్యక్తి అన్నాడు రోషా గారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం గారు ఏం చేసిండు కేసీఆర్ గారు? ఆనాడు రోషయ్య గారి చెప్పిన మాటని, ఇచ్చిన పేపర్ని పక్కకు నెట్టి సింగరేణి కంపెనీ ఈ బొగ్గు తీయలేదు, ఇది 40 మిలియన్ టన్నులు మాత్రమే ఉంది, ఇది నాణ్యత లేదు బొగ్గు అని చెప్పి రాసిండు. ఎంత అన్యాయం అంటే 40 మిలియన్ టన్నులు కాదు, 90 మిలియన్ టన్నుల పైపడి బొగ్గు ఉంది. ఇలా మొత్తం మైన్లలో అతి క్వాలిటీ బొగ్గు ఎక్కడ ఉందంటే ఇవాళ తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైన్లో ఉంది. ఆ బొగ్గు తీస్తున్న కంపెనీ ఏఎంఆర్ కంపెనీ. మరి ఏఎంఆర్ కంపెనీ ఇలా మొత్తం చుట్టంతా కూడా సింగరేణి కార్మికులు, సింగరేణి మెషినరీ, సింగరేణి వ్యవస్థలు ఉన్నటువంటి అక్కడ ఒక ప్రైవేటు సంస్థ, ఒక ప్రైవేటు కాంట్రాక్టర్ ఎట్లా వైబుల్ అయింది, సింగరేణి కంపెనీకి ఎందుకు వైబుల్ కాలేదు? దీని వెనుక ఉన్న మర్మం ఏంది అని చెప్పి అడుగుతున్నాడు. రెండో మాట అంటున్నా, ఇవాళ తెలంగాణ రాకముందేమో ఓపెన్ కాస్ట్ మైన్లు బొందలగడ్డగా మార్చిందని చెప్పి స్పీచెస్ ఉంటాయి కేసీఆర్ గారికి. ఇవాళ ఆ ఓపెన్ కాస్ట్ మైన్లు కూడా
ప్రభుత్వపరంగా ఎందుకు చేయలేకపోతున్నాం మనం, ఎందుకు ప్రైవేట్ కాంట్రాక్ట్లకు ఇస్తున్నాం, దీని వెనుక ఉన్న మతలబ్ ఏంది? ఇవాల నేను డిమాండ్ చేస్తా ఉన్నా వీటి మీద పూర్తి స్థాయిలో ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, మీరు సింగరేణిలో ఒక మీటింగ్, కార్మికుల మధ్యలో మీటింగ్ పెడుతున్నప్పుడు ఒక స్పీచ్ ఇచ్చాడు. నా సింగరేణి 1,20,000 మంది కార్మికులతో లక్షలాది మంది వీళ్ళను అల్లుకొని జీవిస్తున్నటువంటి నా నగరాలు ఉన్నాయని చెప్పి, కొత్తగూడెం, మణుగూరు, రామగుండం, అదేవిధంగా మీకు మంచిర్యాల ఇలాంటి పట్టణాలన్నీ కూడా డెవలప్ అయ్యాయని చెప్పి చెప్పాడు. అని ఏమంటాడు, నా తెలంగాణ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అవసరమైతే ఆస్ట్రేలియాలో కూడా మైనింగ్ చేస్తా, అవసరమైతే ఇతర రాష్ట్రం కూడా మైనింగ్ చేస్తా అని చెప్పాడు. కానీ ఆస్ట్రేలియాలో మైనింగ్ చేసు దేవుడెరుగు, కొత్త ఉద్యోగాలు చూడు దేవుడెరుగు, చివరికి నైని న్యూ పాత్ర పద ఉదేశాలంటే నైని అనేటువంటి కోల్ మైన్స్ని సింగరేణి కంపెనీ అక్కడ తవ్వకాలు చేయకుండా, బొగ్గు తీయకుండా అక్కడ కూడా టెండర్లు పెట్టింది ప్రైవేట్ కాంట్రాక్ట్ల కోసం. ప్రైవేట్ కాంట్రాక్ట్ కోసం టెండర్ పెట్టింది. టెండర్ పెడితే అది 25-30 సంవత్సరాలు ఉంటుంది. టెండర్ అంటే ఒక 3 నెలల కోసం 4 నెలల కోసం ఉండదు. అక్కడ ఉన్న బొగ్గు రిజర్వ్లు బట్టి అక్కడ ఎన్ని సంవత్సరానికి ఎంత బొగ్గు తీయాలి, ఎన్ని సంవత్సరాలు తీస్తారని చెప్పి ఒక సిస్టమ్ ఉంటుంది. నైని బ్లాక్ 25 సంవత్సరాల కాలం పాటు బొగ్గు తీయాలని చెప్పి టెండర్ పిలిస్తే ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. అంటే 11,000 టన్ను తీసేటువంటి టెండర్ వచ్చినట్టుంది. కోల్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు పట్టుబట్టి ఇది 20,000 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది అని చెప్పి ప్రధానమంత్రి గారికి స్వయంగా దరఖాస్తు ఇచ్చి దాన్ని రద్దు చేయించారు. నైని బ్లాక్ని రద్దు చేయించినప్పుడు వాస్తవం కాదు చెప్పమని చెప్పండి. ఇవాళ ఆ నైని బ్లాక్, నీకు ధైర్యం ఉంటే, నీకు నిజాయితీ ఉంటే, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సింగరేణికి లాభం జరగడానికి ఉంటే, తెలంగాణ చదువుకున్న పిల్లలకు ఉద్యోగం అంటే, దాన్ని వెంటనే సింగరేణి ఆధ్వర్యంలో ఆ బొగ్గు తీసే పని చేయమని చెప్పి కోరుతాను. న్యూ పాత్ర పద దాన్ని కూడా వెంటనే స్టార్ట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. కానీ మీకు ఇది చేత కాదు. డబ్బు కోసం కక్కుర్తి పట్టలు మీరు. ఎక్కడ సంపద వస్తుంది, ఎక్కడ డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు ఎక్కడ దండుకోవాలి, ఆ డబ్బులు ఎట్లా ఎన్నికలు ఖర్చు పెట్టాలి, ధర్మాన్ని ఎట్లా చెరబట్టాలి, ఓట్లను ఎట్లా కొనుక్కోవాలి, గీ ఆలోచన తప్ప మీకు నిజమైన ఆలోచన లేదు. నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నా, ఇవాళ సింగరేణిలో 3 మైన్స్ 100% ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇచ్చి తవ్విస్తున్నమాట వాస్తవం కాదా? 2, నైని బ్లాక్ ప్రైవేట్ కాంట్రాక్ట్లో మళ్ళీ టెండర్ పిలుస్తున్నమాట వాస్తవం కాదా? 3వది నువ్వు దరఖాస్తు చేయనమాట వాస్తవం కాదా? ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ సింగరేణి కంపెనీ ఆ నోట్స్ అని మీకు ఇస్తా, చాలా రిచెస్ట్ కంపెనీ అంటారు, వాళ్ళ నోట్లోనే ఇక్కడ ఉంటుంది డిస్కమ్లు, డిస్కమ్ల బ్లాండ్లు కొనుక్కున్నారు, ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉన్నప్పుడు కూడా బాండ్లు కొన్నారు. అసలు ఆ సంస్థలే దివాలా తీస్తే ఆ బాండ్లు వీళ్ళు కొన్నారు సింగరేణి. వాస్తవంగా సింగరేణి బాండ్లు కొనలే, వీళ్ళు డబ్బులు పే చేయకపోతే బాండ్ల రూపంలో సింగరేణికి ఇచ్చారు. రిచెస్ట్ సంస్థ ఉన్నటువంటి సింగరేణిని డిస్కమ్లు కానీ, డిస్కమ్లు కానీ, లేకపోతే ఆ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తెలంగాణ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏపీ, వీళ్లకు డబ్బులు పే చేసే కెపాసిటీ లేకపోతే సింగరేణికి బాండ్ల రూపంలో ఇచ్చింది డబ్బులు. డబ్బులు పే చేయాలి ఇక్కడ. అట్లనే వీళ్ళు అంటున్నారు తెలంగాణ డిస్కమ్ నుంచి మాకు 15,000-16,000 కోట్లు రావాలి, మొత్తం ఒక 20,000 కోట్లు. మేము మొదటి నుంచి చెప్తున్నాం దాదాపు 20,000 కోట్ల రూపాయలు సింగరేణికి రావాల్సినటువంటి బకాయిలు ఎందుకు ఇవ్వట్లేదు, దీనికి కారకులు ఎవరు? మీకు తెలుసు సింగరేణి దాదాపు 1,100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తా ఉంది. ఆ కరెంటు కూడా వీళ్ళకి ఇస్తున్నారు, తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తున్నారు, జెన్కోకి డిస్కమ్లకు ఇస్తున్నారు. అట్లనే బొక్కు కూడా ఇస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంస్థలకు, జెన్కోకు బొక్కు కూడా ఇస్తారు. బొగ్గు పైసలు ఇస్తలేరు వీళ్ళు, కరెంటు తీసుకున్న పైసలు కూడా ఇవ్వకపోవడం వల్ల దాదాపు 20,000 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలు ఇవాళ సింగరేణి యజమాన్యానికి, సింగరేణి కంపెనీ డబ్బులు రావాలి. అవి ఎప్పుడు ఇస్తారు, ఎట్లిస్తారో వాళ్ళకి చెప్పాలి. అట్లనే సింగరేణి కార్మికులు పిఎఫ్ కానీ జీపీఎఫ్ కానీ జమ చేసుకున్న పైసలు ఆనాడు ఎల్ఎల్సీ తోటి ఒక ఒప్పందంలో జమ చేసుకుంటున్నారు. గా పైసలు కూడా మేము డిపాజిట్ పెట్టామని చెప్పి చెప్తున్నారు. మేము రిచెస్ట్ కంపెనీ చెప్పుకోవడం చెప్తున్నారు. ఇది హాస్యాస్పదం. 100% సింగరేణి గొప్పతనాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉంది. సింగరేణి గొప్పగా ఎదగాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలు రిచ్గా ఉండాలని, పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని, లాభాల పట్టు నిలవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది.
దివాలా కంపెనీల గురించి ఏమైనా మాట్లాడితే మాట్లాడతా గానీ రిచ్గా ఉన్నటువంటి కంపెనీ గురించి మాట్లాడదు. కానీ ఏట్ల రాయి తీయలేనోడు కూటరాయి తీసినట్టుగా ఈ సింగరేణి తోటి విశాఖ స్టీల్ కంపెనీకి టెండర్లలో మేము పాల్గొంటామని చెప్పి నాలో డ్రామా ఆడింది. నేను అడుగుతున్నా ఎందుకు కొనలేకపోయినావు ఎందుకు వేయలేకపోయినా చెప్పి అడుగుతున్నాను. నేను సింగరేణికి గంత రిచెస్ట్ సంస్థనే అయితే సింగరేణి విశాఖ ఒక్క కర్మాగారం కొనగలిగేటువంటి స్థితిలో ఉంటే ఎందుకు టెండర్లు మీరు వేయలేదు దానికి జవాబు చెప్తావా? నేను అవన్నీ పక్కకు పెట్టు. మా అశ్వదమ్మ మా ఎన్నికలు ఎనుక ఆర్టీసీ పేద పిల్లలను బడికి తీసుకుపోయే ఆర్టీసీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి అతి చౌకగా వాళ్ళు కూలీ కోసం పట్టణాలకు పోయేటువంటి సంస్థ. పాలకు పాలమ్ముకోవడానికి కూరగాయలు అమ్ముకోవడానికి చిన్న చిన్న పనుల కోసం పట్టణాలకు పోతే వాడుకుంటారు ఆర్టీసీ. ఆర్టీసీ ఎప్పుడు లాభాల కోసం పెట్టబడ్డ సంస్థ కాదు, ప్రజల వెల్ఫేర్ కోసం పెట్టబడ్డ సంస్థ. ఇవాళ కాళ్ళు లేని వాళ్లకు, నడుము లేని వాళ్లకు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, చదువుకున్న పిల్లలకి పాసులు ఇచ్చే సంస్థ. అట్లాంటి ఆర్టీసీ ఇవాళ 9000 బస్సులు ఓన్ బస్సులు ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి పుణ్యమా అని 4000 బస్సులు ఖతమైపోయినాయి. 5000 బస్సులు మాత్రమే ఉన్నాయి. ఇవాళ సొంత బస్సులు 5000, మొత్తం ప్రైవేట్ బస్సులే ఉన్నాయి. అంత పాడుపడ్డ బస్సులు, ఎక్కడ పడితే అక్కడ బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయి, టైర్లు పగులుతున్నాయి, యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. ప్రజల ప్రాణాలను హరిస్తున్నప్పటికీ కూడా కళ్ళప్ప నుంచి చూస్తుండే తప్ప ఓ 1000 బస్సులు, 2000 బస్సులు, 5000 బస్సులు, ఓ 2000 కోట్లు, 3000 కోట్లు ఇచ్చి కొనిచ్చే ప్రయత్నం మాత్రం చేస్తున్నాడు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని ఎక్కడో ఎక్కడో ఉన్నటువంటి విశాఖపట్నం గురించి ఆలోచిస్తున్నావు కదా, ఈ తెలంగాణ గడ్డ మీద పేదలకు అండగా ఉండే ఆర్టీసీని కాపాడే ప్రయత్నం చేయి. ఆ ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు పిఆర్సీ ఇవ్వకుండా వాళ్ళ కళలో మట్టి కొడుతున్నావు కదా, వాళ్ళకు 2000 కోట్లు, 3000 కోట్లు సంవత్సరానికి ఇచ్చే ప్రయత్నం చేయమని చెప్పి కొడుతున్నాను. రెండవది, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 6000 3000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం దానికి పొడిదొరించింది. నేను ఏమని అడుగుతున్నా, నిజాం షుగర్ ఫ్యాక్టరీ నేను కొట్లాడినా, టీఆర్ఎస్ పార్టీ పరంగా మేము కొట్లాడినాం. అనేది పెద్దన్న పాత్ర పోషిస్తుంది, చెరుకు పండించే రైతాంగానికి అండగా ఉంటుంది, ధర నిర్ణయించడంలో దీన్నే అనుసరిస్తారు. మీరు ఇది మెట్టుపల్లిలో కానీ జైరాబాద్లో కానీ మూసివేయొద్దని చెప్పి చెప్తే ఆనాడు కొట్లాడింది మేము. కానీ కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆవునొక్కటి కూడా ప్రైవేట్ నడిచేది కూడా బొండిగ పిసికి దాన్ని కథం పట్టించి ఇవాటికి కూడా చెరుకు రైతాంగం అంతా ప్రతి సంవత్సరం పాదయాత్రలు చేస్తూ ఉన్నారు, నిరాదీక్షలు చేస్తూ ఉన్నారు. ఆ కంపెనీని మాత్రం కాపాడే ప్రయత్నం చేయాలి. నేను అడుగుతున్నాను ఎప్పుడో ఐడిపిఎల్ కంపెనీని మళ్ళీ పునరుద్ధరించండి, ఆల్మిని కంపెనీ పునరుద్ధరించండి, అజంజాయి మిల్లును పునరుద్ధరించమని చెప్పి అడుగుతున్నాను. నీ కళ్ళ ముందు ఇది అవసరం ఉంటుంది వాటిని మాత్రం పునరుద్ధరించట్లేదు. మీరు మాట్లాడతారు కేంద్రం పబ్లిక్ రంగ సంస్థలన్నీ కూడా అమ్ముకుంటుందని చెప్తున్నాం. మరి మీరెక్కడ మీరేం చేస్తున్నారు? ఆర్టీసీ మనది కాదా? నిజాం షుగర్ ఫ్యాక్టరీ మనది కాదా? అజంజాయి మిల్లు మనది కాదా? చివరికి ఈ కంపెనీ దేవుడు పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములన్నీ కూడా గుంజుకొని 300 గజాలు ఇస్తాం నీకు ఎకరానికి, 400 గజాలు రూపాయలు ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా పేదల భూములు అమ్ముకుంటున్నాడు వాస్తవం కాదా? నేను ఇవాళ తెలంగాణ ప్రజలకు నేను మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నా, సింగరేణి ప్రైవేటైజేషన్ శుద్ధ అబద్ధం, పచ్చి మోసం. ఇలా తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్రం మీద నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. మీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ ప్రైవేటైజేషన్ మైన్లలో ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇచ్చే విధానం రద్దు కావాలి. ఇవాళ నా కార్మికుడికి 430 రూపాయలు ఇస్తున్నా డైలీ బేస్ కింద రాష్ట్ర ప్రభుత్వ చట్టం అని చెప్పి, అదే కోల్ ఇండియా 930 రూపాయలు ఇస్తుంది. అయినా నీకు దమ్ముంటే కార్మికుల సేస్ కోసం ఆలోచించు, నువ్వు ఆలోచించవు. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ గురించి నువ్వు తీర్మానం చేసి పంపించినవు. ఇన్కమ్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం ఇలా కోల్ ఇండియాలో కార్మికుడికి ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయితే మళ్ళీ రీఎంబర్స్మెంట్ ఉన్నది, కానీ సింగరేణిలో మాత్రం కార్మికుడికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టదు, రీఎంబర్స్మెంట్ లేదు. నువ్వు చెయ్యి. ఇప్పుడు ఇన్ని పాలసీలు చేస్తున్నావు కదా, అంత నీ చేతిలో ఉంది కదా, సింగరేణి నీది అంటున్నావు కదా, మరి ఎందుకు మీరు ఒక తీర్మానం చేసి పంపించి ఊకున్నావు? పోయి కొట్లాడు. సంవత్సరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి దాదాపు 3500 కోట్ల రూపాయలు నుంచి 4000 కోట్ల రూపాయలు రాయల్టీ పోతుంది. ఆల్మోస్ట్ 4000 కోట్ల రూపీస్ ఫర్ ఆనియం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం. కేంద్ర ప్రభుత్వం కూడా అంతే వస్తుంది. కేంద్ర ప్రభుత్వం తనకు వచ్చే ఆదాయంలో దాదాపు 18000 కోట్ల రూపాయలు ఈ 9 సంవత్సరాలలో 18700 కోట్ల రూపాయల పైచిలకు మళ్ళీ
ఇక్కడే వచ్చేసుకున్నారు. ఆ రిపోర్ట్ అంతా కూడా ఇస్తా, నేను ఇచ్చేది కాదు. వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రచురించినటువంటి ఆ బుక్లో మీకు అవన్నీ కూడా ఇస్తా. అందుకని నేను మళ్ళీ ఇట్లాంటి చౌకబారు ప్రచారాలు చేయకండి, ప్రజల్ని తప్పుదో పట్టించకండి. ఇవన్నీ ఇవన్నీ చేస్తున్నది మీరే. అందుకని తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయమని కోరుతున్నా. తెలంగాణ బొగ్గని కార్మికులారా మన కళ్ళల్లో మట్టి కొడుతుందో ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. వీటన్నిటిపైన ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధంగా ఉన్నా అని చెప్పి చెల్లేస్తాను. ఇష్యూ నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్నడూ కోల్ మినిస్టర్ కూడా వచ్చి చెప్పండి, ఇక్కడ ప్రధానమంత్రి గారు వచ్చి చెప్పిన తర్వాత, ఇంకా కోల్ మినిస్టర్ గారు కాదు, ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పాడు కదా ప్రైవేటైజేషన్ శుద్ధ అబద్ధం అని చెప్పాడు. మిగతా ఆస్పెక్ట్స్ ఏమంటే పోవాలి, వీళ్ళు మాట్లాడుకోవాలి, పోవాలి కదా వీళ్ళు. వీళ్ళు తీర్మానం చేసి పంపిన అసెంబ్లీలో సింగరేణి కార్మికులు వాళ్ళ జీవన మరణ సమస్య ఉంటుంది కాబట్టి, రిస్క్లో పనిచేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలి. ఎందుకంటే ఆర్మీకి ఎట్లయితే రద్దు చేసిందో వాళ్ళు రద్దు చేయాలి. కోల్ ఇండియాలో రీయింబర్స్మెంట్ ఉంది, మరి మనం కూడా ఇచ్చుకోవచ్చు కదా ఇంత రిచ్ కంపెనీ అయినప్పుడు. రెండవది కోల్ మినిస్ట్రీ తనకు చట్టం ఉంది, దాని చట్టం ప్రకారం ఫాలో అవుతుంది. మీకు తెలుసు, మీకు కమిటీ ఇస్తాను నేను పేర్లు, కమిటీలో ఎవరెవరు ఉంటారు మీరు ఒకసారి చూడండి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ దానికి ఎంపీగా ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. 7 సంవత్సరాలు మొదదాకు 7 సంవత్సరాలు అన్నాడు, అసలు నిబంధనలకు విరుద్ధం. జనరల్గా సీఎండి అంటే ఆయన 3 ఏళ్ళు కంటే ఎక్కువ ఉండదు, కానీ 7 ఇయర్స్ ఉంచుకున్నాడు. అన్ని రకాల అతిక్రమణలకు పాల్పడుతున్నది రాష్ట్ర ప్రభుత్వము, దాని మీద సంపూర్ణంగా పెత్తనం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వము, దాన్ని పిండుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం, కానీ దాన్ని బాగా చేస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం కాదు. నేను ఒకటే, సింగరేణి ఒక సంస్థ సపోర్ట్ టెండర్లో పాల్గొనదు అనుకోండి, ఏ ఆదానో లేకపోతే ఇంకోరో భయపడితే భయపడేస్తా సింగరేణి సంస్థ? చెప్పండి. మేము దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల పరిధిలో సంస్థలు ఉంటాయి. సింగరేణి మా దగ్గర ఉంది, మానంది కోల్డ్ ఫీల్డ్స్ ఒరిస్సాలో ఉంది, గుజరాత్ మినరల్స్ది అక్కడ ఉంటున్నది, మేజర్ మినరల్స్ ఓపెన్ యాక్షన్ పెడతాం. ఓపెన్ యాక్షన్లో ప్రభుత్వపరమైన సంస్థలు వేసిన తర్వాత ప్రైవేట్లకు ఇచ్చే ఆస్కారం ఉంటుందండి ఓపెన్ దాంట్లో. ఒక కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేవు కదా, మట్టిగా మాట్లాడడం కాదు కదా, ఎట్లిస్తే చెప్పండి. 216 మైళ్ళు యూపీఎస్ సర్కార్ ఉన్నప్పుడు కట్టబెట్టిందని చెప్పి నేను తప్పట్లే, సుప్రీంకోర్టు తప్పట్టింది, సుప్రీంకోర్టు తప్పట్టింది, క్యాన్సిల్ చేసింది, పార్లమెంట్ కొత్త చట్టం వచ్చింది. నోనో ఎవరికైనా ఫ్రీ అనేది వీళ్ళు ఓపెన్ యాక్షన్, ఓపెన్ యాక్షన్లో అలకేషన్ చేసే సిస్టమ్ ఎక్కడిది? ఇంకా ఎవరు కావాలన్నా ఓపెన్ యాక్షన్ పాల్గొనవలసిందే. అదాని కావచ్చు, అంబానీ కావచ్చు, రేపు కొనుగోలు సింగరేణి కంపెనీ కావచ్చు, వచ్చే రాయల్టీ ఎవడు ఎవరు తీసుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. వంద శాతం. నేను ఇప్పుడు నేను ఎందుకంటే ఈ డీటెయిల్స్ అన్నిటితో కూడిన ఒక ఉత్తరం రాస్తానని చూస్తున్నా. నేనే మొత్తం దీని మీద ఒక డీటెయిల్డ్ రిపోర్ట్, వాళ్ళు కనుక రాకపోతే డీటెయిల్డ్ రిపోర్ట్ని పంపింది. సింగరేణి ప్రైవేటైజేషన్ చేస్తున్నది వాస్తవమా చెప్పమని చెప్పండి. అంతే, కోల్ మైన్స్ పొందాలంటే ఆక్షన్లో పాల్గొనే మాట వాస్తవం. ఎప్పుడొచ్చింది? 2010లో చట్టం వచ్చింది. దానికి ఎవరు మద్దతు ఇచ్చిండ్రు? టీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది, టీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది, అది మర్చిపోవద్దు. పూర్తి మెజార్టీతో పార్లమెంట్లో ఆమోదం పొందబడ్డ చట్టం సిఎంఎస్పి. వాళ్ళు ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాల్సిందే కదా, అంతిమ న్యాయం ఎంత ఎవరు ఉంటారు? వాళ్ళు చెప్తారు, మేము చెప్తాం, అంతిమంగా జడ్జ్ చేసుకునే ప్రజలు. మీకు వాళ్ళని కూడా నోటీస్ ఇస్తా, వాళ్ళు ఎంత అబద్ధాలతో కూడినటువంటి ఒక నోట్స్ ఇచ్చిండో ఆ నోట్స్ కూడా ఇస్తారండి. మన నోట్స్ ఉంది, వాళ్ళు ప్రింట్ చేసిన నోట్స్ ఉంది, ఆ నోట్స్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తారండి. మేము ఇచ్చిన నోట్స్, వాళ్ళు ఇచ్చిన నోట్స్ అది కూడా సరిపోతుంది మీకు సింగరేణి కంపెనీని ఏమవుతుందని. వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఇచ్చిన నోట్స్ కూడా సింగరేణి మొత్తం సంస్థ ప్రైవేటైజేషన్ అనేది ఎక్కడ చెప్తలేరు వాళ్ళు. వాళ్ళు ఇచ్చిన నోట్లో సింగరేణి కంపెనీ మొత్తం ప్రైవేటైజ్ చేస్తున్నారు అనేటువంటి మాట ఎక్కడ చెప్పట్లేదు. వాళ్ళు చెప్తుందాలో ఏంటంటే
మా గోదావరి వాలిలో ఉన్నటువంటి నాలుగు మైన్స్ మా గడ్డ మీద ఉన్న మైన్స్ మాకు ఇవ్వకుండా ఎందుకు ఓపెన్ యాక్సెస్ పెడుతున్నారు నేను అడుగుతున్నా ఓపెన్ యాక్సెస్ పెట్టే చట్టం 2017 లో వచ్చినాడు నువ్వు కూడా సపోర్ట్ చేసావు కదా మరి నీవే పాల్గొని తీసుకోవచ్చు కదా టెండర్ ఫామ్ కొడుకుడమాట వాస్తవం కాదా ఎందుకు టెండర్లో మళ్ళా పాల్గొంటలేవు చాత కాకనా ప్రైవేట్ లోకి ఇవ్వాలంటే తపన నీకుందా ఒకవేళ కొత్త చట్టం కనుక రాకుండా ఉంటే నీకు ఒరిసాలో మైన్స్ వచ్చేదా ఆ మైన్స్ కెపాసిటీ దాదాపు 13-14 మిలియన్ టన్నులు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని నిల్వలైతే ఉన్నాయో బొగ్గు నిల్వలున్నాయో అంతకంటే ఎక్కువ బొగ్గు నిల్వలు ఉన్న రెండు మైన్స్ నీకు వచ్చినాయి అది గుర్తుపెట్టుకోండి ఇది కాదంటావా చెప్పమని చెప్పండి వాళ్ళు ఇచ్చిన నోట్స్ చూస్తే నేను వట్టిగా బుకాయించే ప్రయత్నం చేయడం వట్టి బట్ట కాల్చి మీదేయడం అబద్ధాన్ని 10 సార్లు చెప్పడం ద్వారా చలమణి అయ్యేటువంటి ప్రయత్నం చేయడం తప్ప నిజాయితీ లేదు వాళ్ళ దగ్గర వంద శాతం సింగరేణి కార్మికులని సింగరేణి కార్మికులకి మొత్తం తెలుసు టిఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది కేసీఆర్ ఏం హామీలు ఇచ్చిండు ఎట్లా ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు ఎట్లా వాళ్ళకి భూములు ఇస్తా అని చెప్పిండు ఎట్లా గొప్పగా తీర్చిద్దా అని చెప్పిండు ఎట్లా ఉద్యోగాలు ఉద్యోగుల సంఖ్య పెంచుతా అని చెప్పిండు అవన్నీ ఉన్నాయి ఇక్కడ కట్టలే ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టలే సింగరేణి కార్మికులు పెద్ద భూములు ఏం పెద్ద పెద్ద ఎత్తున ఇవ్వలే వాళ్ళకేం వాళ్ళ సంఖ్య ఏం పెరగలే కార్మిక నియామకాలు కూడా అనేక రకాల అవకాశం లేదని చెప్పి ఆ వార్తలు వచ్చినాయి అది 17 పార్లమెంట్లకి ఇన్ఛార్జ్గా ఎవరైతే ఉన్నారో మంత్రులు పనిచేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా పార్లమెంట్ ప్రవాసీ యోజన పార్లమెంట్ ప్రవాసీ యోజన కింద అనేక మంది గౌరవ మంత్రులు ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లో పనిచేస్తున్నమాట మీకు తెలుసు నెలకు 3 రోజులు 4 రోజులు వచ్చి పనిచేసిపోతున్నారు అక్కడక్కడ వాళ్ళు కొంత కార్యకర్తలతో మీటింగ్ పెడుతున్నారు ప్రజలతో కలుస్తూ ఉన్నారు పార్టీని పురోగమించడానికి ప్రయత్నం చేస్తున్నారు అట్లనే అమిత్ షా గారు కూడా ఇక్కడ వేసుకున్నారు కాబట్టి దాంట్లో భాగంగా అక్కడికి వస్తున్నారు అది దానికి సంబంధించినటువంటి మీటింగ్ అది చర్చలు నా బాధ్యత ఉంది నాది చేరికల కమిటీకి సంబంధించినటువంటి బాధ్యత 100% ఎవరన్నా వస్తా అనుకుంటోటి వస్తా అనుకున్నాడు కావచ్చు న్యూట్రల్గా ఉన్నవాళ్ళు కావచ్చు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం వాళ్ళు చిన్నపిల్లలు కదా రాజకీయ నాయకులు అనే వాళ్ళు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఉంటే బాగుంటుందో అట్లా ఆలోచిస్తారు వాళ్ళు అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఒకటి రేపు ప్రభుత్వం వచ్చే ఆస్కారం ఉన్నది రెండు కేసీఆర్ని ఓడగొట్టగలిగే ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ అసెస్ చేసుకుంటారు 100కు 100% ఒకటి మాత్రం సత్యం రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పురోగమించే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే మీకు తెలుసు ఇలా మీకు మునుగోడు ఎన్నికలు ఉన్నాయి మునుగోడు ఎన్నికల పూట కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంపించలేదా టీఆర్ఎస్ పార్టీ చెప్పండి అడగండి మీరు ఆ గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి ఈ రెండవది ఇవాళ కూడా మీరు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ మీద చిన్నదనం జరిగితే ఫస్ట్ స్పందించే వాళ్ళు ఎవరున్నారు చూసినా మీరు కేసీఆర్ గారు స్పందిస్తారు కేసీఆర్ గారి మంత్రులు స్పందిస్తారు ఎక్కడో కాడ ఎన్నికల ముందు పెట్టుకుంటారా ఎన్నికల తర్వాత పెట్టుకుంటారని వాళ్ళు నానానికి బొమ్మ పరుసలక ఒక దిక్కు ఉండడానికి స్కోప్ ఉంటుంది తప్ప ఎంత బుకాయించినప్పుడు కూడా మీకు తెలుసు నేషనల్ పార్టీస్ ఎట్లా ఉంటాయి ఢిల్లీ కేంద్రంగా చూస్తారు తప్ప ఆలోచన చేస్తారు తప్ప ఈ ఒక రాష్ట్రం ఏమైందని ఆలోచన ఉండదు నాకు తెలిసి అండి నేను ఎవరిని కించపరచట్లేదు ఎవరిని ఆరోపణ చేయట్లేదు అని 100% మునుగోళ్ళు కాంగ్రెస్ పార్టీకి 25 కోట్ల రూపాయలు పంపించినది జగమైన సత్యం దానికి లెక్కలు ఉంటాయా పత్రం ఉంటుందా దానికైనా ఎవిడెన్స్ చూపిస్తారా నేను చెప్పండి ఇది నేను చెప్తే నేరం అయితే కావచ్చు ఎందుకంటే ఎన్నికల ఖర్చు పెట్టాల్సింది 30 లక్షల రూపాయలు కదా 25 లక్షలు మరి 100 కోట్ల రూపాయలు స్వయంగా అంటే ఎంత ఇన్సల్ట్ సంబంధించిన అంశం అంటే స్వయంగా ప్రజలే నాకు ఓట్లకు పైసలు రాలేదు ఇంకా నేను పోలింగ్ బూత్కు పోలేదు నాకు వచ్చి పైసలు ఇస్తేనే పోతా అంటాను నథింగ్ ఇస్ సీక్రెట్ ఎక్కడికి వచ్చింది ప్రజాస్వామ్యం అనేది ఎన్నికల కమిషన్ ఉన్నది అటానమస్గా పనిచేస్తుంది చర్యలు చేపడుతుంది కానీ నా హుజరాబాద్ 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కూడా మరి ఏం చర్యలు లేవు నీకు తెలుసు రోడ్ల మీదకి వచ్చిండు మునుగోడులో హుజరాబాద్లో పరాకాష్ట ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకే ఓటేస్తాం ఎవరు చెప్పిండు మునుగోడు ప్రజలు చెప్పిండు ఓపెన్ చెప్పిండు అవన్నీ మీ దగ్గర ఉన్నాయి
ఆ విషయం వారికర్ గాని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవాళ మనం చూస్తాం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని ఏకాకిని చేయాలి అని చెప్పి అన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఐక్యమవుతున్న తీర్మానం చూస్తా ఉన్నాం తీరు చూస్తా ఉన్నాం. కాబట్టి అందరిని ఐక్యం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం మీకు తెలుసు. మొన్న రాజ్దీప్ సర్దేశాయ్ మీ ప్రశ్నించాలి ఉన్నటువంటి వ్యక్తి వాటికనే మాట్లాడు కదా, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి ఎక్సెప్ట్ బీజేపీ మేము డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, ఎలక్షన్ల ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా, నన్ను నాయకుడిగా ఎన్నుకోండి అని చెప్తున్నాడు. అంటే అర్థమేంటి చెప్పండి, అర్థమేంటి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పైసలు? ఇంత తక్కువ కాలంలో 1,000,000,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవి తెలంగాణపై సొమ్ము కాదా? వీళ్ళు గుజరాత్పై దోసుకునేదే ఆస్కారం లేదు, వీళ్ళకు కర్ణాటకపై సబ్బులు సంపాదించే ఆస్కారం లేదు. సంపాదించాల్సి ఇక్కడే కదా. కేసీఆర్ గారికి కార్మిక సంఘాల అంటే ఇష్టం ఉండదు. మీకు ప్రత్యక్ష ఎగ్జాంపుల్ వీరే, అశ్వత్థామరెడ్డిని డిస్మిస్ చేసే అంటే కార్మిక సంఘాన్ని రాజీనామా చేసేంత వరకు, కార్మిక సంఘాన్ని అబాలిష్ చేయనంత వరకు ఈ ఆర్టీసీని కాపాడడానికి బ్రహ్మదేవుడు కూడా లేడు అని చెప్పిండు. అంతేనా అశ్వత్థామరెడ్డి గారు ఏం చెప్పిండు? ఈ మొత్తం ఆర్టీసీ దివాలా తీయడానికి కార్మిక సంఘాలే, ఈ కార్మిక సంఘాన్ని రద్దు చేసుకోండి, అశ్వత్థామరెడ్డిని అందరికెళ్ళి తీసేయండి చేస్తా అని చెప్పినప్పుడు వాస్తవం కాదా? సేమ్ సింగరేణిలో కూడా ఎప్పుడు నాకు తెలిసి నేను ఫైనాన్స్ మంత్రి ఉన్నప్పుడు సింగరేణిలో ఒక మీటింగ్ పెట్టాడు కేసీఆర్ గారు. మీకు కార్మికులతో సంబంధం లేదు, కార్మిక సంఘాలతో సంబంధం లేదు, మీకు తెలియదా? మీకు మీకేం సూది పార్టీలు, దబ్బడికం పార్టీలు, ధర్నాలు చేసే పార్టీలు, అస్తమాన నెగిటివ్గా మాట్లాడే పార్టీలు ఉంటాయని చెప్పే కదా ఈ ధర్నా చౌక ఎత్తేసింది, ఉంటే అని చెప్పే కదా ఈ అశ్వత్థామరెడ్డిని అలకలు తీసేసి దాకా పట్టుబట్టింది, ఉంటే అని తెలిసే కదా సింగరేణిలో కూడా ఎలక్షన్ జరపండి. కేసీఆర్ గారికి మూడు అంటే ఇష్టం ఉండదండి. ఒకటి, వాస్తవాలు మాట్లాడటం ఇష్టం ఉండదు, నెంబర్ వన్. నెంబర్ టూ, చైతన్యం అంటే ఇష్టం ఉండదు. నెంబర్ టూ, పోరాటం అంటే అసలే ఇష్టం ఉండదు. ఈ మూడు ఉండదు వారికి. పోరాటం అన్నా, సంఘటిత శక్తి అన్నా, చైతన్యం అన్నా పడదు కేసీఆర్ గారికి. నేనే ఇచ్చేవాడిని మీరంతా పుచ్చుకునేవాళ్ళు అనే రిలేషన్ ఉంటుంది, యజమాని బానిస అనే రిలేషన్షిప్ ఉంటుంది. అది అందరికీ ధన్యవాదాలు. ఇంతటితో ఇప్పేసి.